ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు డెబ్బై రోజులుగా పోరాటం చేస్తున్న వీఆర్ఏలను పట్టించుకోవడం లేదు కానీ వంద కోట్లు పెట్టి జెట్ విమానాలు హెలికాప్టర్లు కొంటారా అని ఆమె ప్రశ్నించారు కేసీఆర్ అవినీతికి ఒక్క కాళేశ్వరం చూస్తే చాలన్నారు కేసీఆర్ ఎడమకాలి కింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతోందని మండిపడ్డారు ను ఫామ్ హౌస్ కి పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు ఈ రోజు వాళ్ళ జీతాలు పెంచు కొడతారా మీరు అధికార మతం కాకపోతే అసలు మీకు అధికారం ఎంత పొగరుంటే ప్రవర్తిస్తారు సీఎం గారు అని అడుగుతున్నాం న్యాయమేనా న్యాయమేనా ఇది ఇది కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం అసలు ఎంతమంది విఆర్ఏలు చచ్చిపోతున్నారే ముప్పై తొమ్మిది మంది ఏమో ఎవరు కారణమా ఎవరు ఎవరు కారణమా చావులకు బాగుపడతారా మీరు అంత మంది చావులకు బాగుపడది కేసీఆర్ ఈ కేసీఆర్ కి చావు మూడింది ఈ కేసీఆర్ కు పోయే కాలం వచ్చింది మతం తలకెక్కింది అందుకే అందుకే ఇలా చేస్తున్నాడు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అన్న మతం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం కేసీఆర్ గారు అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన అందరినీ ఉద్ధరించేసారు